Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. RGV కి మంత్రి పేర్ని నాని అదిరిపోయే కౌంటర్. టాలీవుడ్ వర్సెస్ ఏపీ మంత్రుల కోల్డ్ వార్ పీక్ వెళుతోంది. తాజాగా వివాదాస్పద దర్శకుడు ఆర్జీవి ఏపీ సీఎం మంత్రి పేర్ని నానికి 10 ప్రశ్నలతో ట్యాగ్ చేస్తూ విడుదల చేసిన వీడియోకు మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ఆయన అడిగిన వాటికి వరుస ట్వీట్లతో కౌంటర్ చేశారు. అందులో కొన్నింటికి మంత్రి గట్టిగానే సమాధానం ఇచ్చారు. ఆర్జీవి చేసిన ట్వీట్లు ప్రశ్నలకు మెగా బ్రదర్ నాగబాబు సైతం మద్దతు ప్రకటించారు. తన నోటి నుంచి అడగాలని భావిస్తున్న వాటన్నింటినీ ఆర్జీవి అడిగానని చెప్పుకొచ్చారు. మరో మంత్రి కొడాలి నాని అసలు తాము ఆర్జీవీని పట్టించుకోమని చెప్పగా ఇప్పుడు మంత్రి పేర్ని నాని ఇచ్చిన కౌంటర్లు ఆసక్తికరంగా మారాయి. మంత్రి పేర్ని నాని తన ట్వీట్లలో, మీ ట్వీట్లు చూశాను, నాకు ఉన్న సందేహాన్ని తెలియపరుస్తున్నాను. 100 రూపాయల టికెట్ను 1000 రూపాయలకి 2000 రూపాయలకి అమ్ముకోవచ్చునని ఏ బేసిక్ ఎకనామిక్స్ చెప్పాయి? ఏ చట్టం చెప్పింది? దీనిని ఏ మార్కెట్ మెకానిజం అంటారు? డిమాండ్ మరియు సప్లై అంటారా లేక బ్లాక్ మార్కెటింగ్ అంటారా అంటూ కౌంటర్ ఇచ్చారు. అదేవిధంగా మరో ట్వీట్లో, సామాన్యుడి మోజుని అభిమానాన్ని లూటీ చేసే పరిస్థితి లేకుండా చూసేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 66 ఏళ్లుగా చట్టాలకు లోబడే సినిమా టికెట్ ధరను నిర్ణయిస్తున్నాయి అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఆర్జీవీ నిత్యావసరాల గురించి ప్రస్తావించగా దానికి పేర్ని నాని సమాధానం ఇచ్చారు. ఉప్పు పప్పు లాంటి నిత్యావసర వస్తువుల ధరలను మాత్రమే ప్రభుత్వం నియంత్రించవచ్చు, కానీ సినిమా టికెట్ల ధరల్ని ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందని అడిగారు. థియేటర్లు అనేవి ప్రజాకోణంలో వినోద సేవలు పొందే ప్రాంగణాలు అంటూ వివరించారు. దీనికి కొనసాగింపుగా బలవంతంగా ధరలు తగ్గిస్తే మోటివేషన్ పోతుందన్నది ఎకనామిక్స్లో ప్రాథమిక సూత్రమని చెప్పారు. ఎవరికి వర్మగారు, కొనేవారిక అమ్మేవారిక? మీరు ఎంతవరకు ప్రొడ్యూసర్స్ శ్రేయస్సు గురించే మాట్లాడుతూ కన్జ్యూమర్ యాంగిల్ను గాలికి వదిలారు? కాస్త ప్రేక్షకుల గురించి కూడా ఆలోచించండి వర్మగారు అంటూ పేర్ని నాని సూచించారు. ఇక దీనికి కొనసాగింపు ట్వీట్లో అత్యవసర సర్వీస్ గురించి ఆర్జీవీ వేసిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. సినిమాను అత్యవసర సర్వీస్గా ప్రభుత్వం భావిస్తూ ఉంటే మెడికల్ ఎడ్యుకేషన్ మాదిరిగానే సబ్సిడీని ప్రభుత్వం భరించాలని అడిగారు. సినిమాను మేం నిత్యావసరంగా కానీ అత్యవసరంగా కానీ భావించడం లేదని తేల్చి చెప్పారు. థియేటర్లో సినిమా టికెట్ల ధరల్ని ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాల ఆధారంగా నిర్ణయించాలని మాత్రమే 1970 సినిమాటోగ్రఫీ చట్టం ద్వారా వచ్చిన నిబంధనలు చెబుతున్నాయి. హీరోలకు నిర్మాతలు ఇచ్చే రెమ్యునరేషన్కు ఒక ఫార్ములా చెప్పారు. మీరు ఏ హీరోకు ఎంత ఇస్తారు, ఎంత ఖర్చుతో సినిమా తీస్తారన్నది పరిగణలోనికి తీసుకుని ఏనాడు థియేటర్లలో టికెట్ల ధరను ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించదు అంటూ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఇక ప్రజలు అధికారం ఇచ్చారని నెత్తిన ఒక్కె తొక్కడానికి కాదంటూ ఆర్జీవీ చేసిన కామెంట్స్కు మంత్రి సీరియస్గా రియాక్ట్ అయ్యారు. దీనికి బదులుగా మీకు కింది నుంచి మద్దతు ఇవ్వడానికి ప్రజలు మాకు అధికారాన్ని ఇచ్చారని, మీ నెత్తిన ఎక్కి తొక్కడానికి కాదని అన్నారు. సినిమా టికెట్ను ఎంతకైనా అమ్ముకొనిస్తే పరిశ్రమకు కింది నుంచి బలాన్ని ఇచ్చినట్లు, సామాన్యుడిని దోచుకోకుండా ఆపితే మీ నెత్తిన ఎక్కి తొక్కినట్లు మీరు ప్రస్తావించడం సబబేనా వర్మగారు అని మంత్రి పేర్ని నాని సమాధానమిచ్చారు. ఇక ఈ వ్యవహారం ముదురుతున్న ఈవేళ మంత్రి పేర్ని నాని ట్వీట్లకు ఇప్పుడు ఆర్జీవీ స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్జీవీ స్పందన ఏ విధంగా ఉంటుందో, తిరిగి మంత్రి ఏ రకంగా రియాక్ట్ అవుతారో, ఇప్పుడు ఈ ఎపిసోడ్లో కొత్తగా ఎవరు ఎంటర్ అవుతారనేది అటు టాలీవుడ్ ఇటు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారుతోంది.